తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పట్టుకొని టిఆర్ఎస్ నాయకులు అనేక సంస్థల వద్దకు వెళ్లి మీరు ప్రొటెస్ట్ చేయండి, మీరు ప్రొటెస్ట్ చేయండి, మీరు వ్యతిరేకత తెలపండి అనేటువంటి విధంగా ఈరోజు కల్వకుంట్ల కుటుంబము ప్రగతి భవన్ నుంచి ప్రొటెస్ట్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమంతో నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావటం లేదు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గాని, తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం గాని, ఈరోజు యూరియా పరిశ్రమను తెలంగాణ రైతులకు అంకితం చేసేటువంటి కార్యక్రమం గాని చేపట్టడానికి వస్తున్నప్పుడు మీరు అనేక సంస్థలను బైఫర్కేషన్ బిల్లులో ఉన్నటువంటి అనేక రకాల నిర్ణయాలను అమలు చేయడం లేదని ఈరోజు వాదిస్తా ఉన్నారు, స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇటీవల కొత్తగా చేరినటువంటి కొంతమంది వ్యక్తులతో సంస్థలతో స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఈరోజు కొంతమంది సిపిఐ నాయకులు స్టేట్మెంట్ ఈరోజు చదివాను, మేము ప్రధానమంత్రి టూర్ను అడ్డుకుంటామని. నేను ఒక ఐడియాలజీ పార్టీగా వాళ్లకు గౌరవం ఇస్తాను, ఎందుకంటే సిద్ధాంతం కలిగినటువంటి రాజకీయ పార్టీలు దేశంలో ఉండాలి. కుటుంబాలతో వ్యక్తుల ఆధారంగానో రాజకీయ పార్టీలు ఉండకూడదనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు నరేంద్ర మోడీ గారిని అడ్డుకుంటారట. అయ్యా, మీకు శాసనసభలో లేకపోతే పార్లమెంటులో తెలంగాణలో ప్రజలు అడ్డుకున్నారు మిమ్మల్ని, ఒక్కరిని కూడా గెలవకుండా అడ్డుకున్నారు. తెలంగాణలోనే కాదు, దేశంలోనే మీరు కరుణారుగా అవుతున్నారు. మీరు ప్రధానమంత్రిని అడ్డుకునేటువంటి స్థాయి ఉందా? ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పూర్తిగా కనుమరుగయ్యారు. ఇంకా ఈ రకంగా టిఆర్ఎస్ పక్కన చేరి మరి టిఆర్ఎస్ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క తోక పార్టీగా మారిపోయి ఈరోజు మునుగోడులో సమర్థించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. రాజకీయంగా మీకు స్వేచ్ఛ ఉంది, అడ్డుకోండి, మేమేం భయపడము, భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ది కోసం మేము అంకితంతో పనిచేస్తా ఉన్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, రాజకీయ పార్టీల మధ్యలో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఉండవచ్చు, ఉండాలి కూడా, తప్పేమి లేదు. కానీ దేశ ప్రయోజనాలు లేక రాష్ట ప్రయోజనాలు వచ్చినప్పుడు ఈ వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి హుందాగా వివరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు వివిధ రాష్ట ప్రభుత్వాలపైన ఉన్నది. ప్రతిదాన్ని కుటుంబ పరంగానో కుటుంబానికి లబ్ది చేకూరేటువంటి ఆలోచనో రాజకీయపరమైనటువంటి లబ్ది చేకూరేటువంటి ఆలోచన చేయడము ఎవరికి మంచిది కాదు. ఈరోజు ఇటీవల రాజస్థాన్కి వెళ్లారు, ఛత్తీస్గఢ్కి వెళ్లారు, లేక అనేక అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కొంత విజ్ఞతతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తా ఉన్నాయి. కానీ తెలంగాణలో మీరు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఇవ్వరు, మీరు గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ పాటించరు, కేంద్ర మంత్రులు వస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస ప్రోటోకాల్స్ పాటించరు, చివరకు ఈరోజు స్థాయి ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వము
తెలంగాణ ప్రజల కోసం చేపడుతున్నటువంటి అభివృద్ధి కూడా అడ్డుకోవడం